దౌత్యపరంగా భారత కెనడా మధ్య కొద్ది రోజుల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి విభేదాలు బగ్గుమన్నాయి ఖలిస్తాని వేర్పాటు వాద అంశం దీనికి ప్రధాన కారణం తొలుత తమ దేశంలో ఉన్న భారత రాయబారులపై కెనడా బహిష్కరణ వేటివేగా వేయగా భారత్ కూడా అలాగే చర్యలే తీసుకుంది భారత్లో కెనడా రాయబారులను బహిష్కరించింది ఖలిస్తాని టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిర్జర్ హత్య వెనుక భారత ప్రమేయం ఉందని ఈ కేసు దర్యాప్తులో భారత్ జోక్యం చేసుకుంటుందంటూ స్వయాన కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో ప్రకటించడంలో ఈ రెండు దేశాల మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు చెలరగడానికి కారణమైంది ఆయన చేసిన ప్రకటనను భారత్ తోసిపుచ్చింది అందులో వాస్తవం లేదని తేల్చి చెప్పింది ఇప్పుడు తాజాగా అలాంటి పరిస్థితులే అమెరికాలోనూ తలెత్తాయి ఖలిస్తానీ వేర్పాటు వాది హత్య కుట్రపన్నారనే కారణంతో భారత గూఢాచార విభాగం రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రాకు చెందిన మాజీ అధికారిపై అమెరికాలో కేసు నమోదైంది ఈ విషయాన్ని ఎఫ్బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ రే తెలిపారు దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు ఆ రా మాజీ అధికారి పేరు వికాస్ యాదవ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనపై తరచూ ఘాటు విమర్శలు చేస్తుండడం అంతర్జాతీయ స్థాయిలో ఆయన ప్రతిష్టను దిగజారేలా వ్యవహరిస్తున్నారనే కారణంతో ఖలిస్తాని వేర్పాటువాది గుర్ పట్వంత్ సింగ్ పన్నుంను హతమార్చడానికి వికాస్ యాదవ్ గత ఏడాది మేలో కుట్ర పన్నారు దీనికోసం భారత్కు చెందిన నిఖిల్ గుప్తాతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని ఇది తమ నిఘా వర్గాల ద్వారా వెలుగులోకి వచ్చిందని ఎఫ్బీఐ డైరెక్టర్ వెల్లడించారు మన్హట్టంలో వికాస్ యాదవ్పై కేసు నమోదు చేశారు దీనికి సంబంధించిన నివేదికను మన్హట్టస్ ఫెడరల్ కోర్టుకు సమర్పించారు ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ఓ ప్రకటనను యుఎస్ అటార్నీ జనరల్ మెక్రిక్ గ్లాండ్ను విడుదల చేశారు తమ దేశ పౌరసత్వం ఉన్న వారిని హత్య చేయడానికి కుట్ర పనడాన్ని సహించబోమని హెచ్చరించారు ఇలాంటి కుట్రలు అంతర్జాతీయ స్థాయిలో రెండు దేశాల ప్రతిష్టను దిగజారుస్తాయని దౌత్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని వ్యాఖ్యానించారు కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగిన సమయంలో గుర్పట్వంత్ సింగ్ కూడా మట్టుబెట్టాలనేది వికాస్ యాదవ్ లక్ష్యమని తెలిపారు ఈ ఏడాది జూన్లో భారత్ నుంచి బ్రేక్ వెళ్లిన నిఖిల్ గుప్తాను అక్కడే భద్రతా సిబ్బంది అరెస్ట్ చేసి తమ దేశానికి పంపినట్లు వివరించారు